తిరుపూర్ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలక్షన్లు దగ్గరికి రాగానే ప్రజల్ని మాయ చేయడానికి మాయల మరాఠీ మాటల గారిడి చేస్తూ మళ్ళీ ఒకసారి ఆసిఫాబాద్ జిల్లాలోకి సీఎం కేసీఆర్ రానున్నాడు మరి ప్రజలు ఆలోచించాలా దాదాపు 14 లక్షల ఎకరాలు పోడు భూమి ఉంటే మరి 140 వేల ఎకరాలకి పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి మరి రావటం జరుగుద్ది కేవలం మాయ మాటలతో కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి పట్టాలు అందియాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం వారి పొజిషన్ వారికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కేవలం పట్టాలు ఇవ్వటమే కాదు వాళ్ళ పొజిషన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా మరో విషయం ఏంటంటే గత 10 రోజుల క్రితం ఈ జిల్లాలో యాదవ సోదరుని మీద కొంత దాడి జరిగింది వారి ఇంట్లో రైడ్ చేసి వారి కుటుంబం సభ్యులు బట్టలు మార్చుకునే సమయంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెళ్లి గ్లైసిల్ ఇత్తనాలు ఉన్నాయని చెప్పి తిరిగి చూడటం జరిగింది గ్లైసిల్ ఇత్తనాల వ్యాపారం చేసేదే సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు బెజ్జూర్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మరి గతంలో ఇత్తనాలు అమ్మితే దిగుబడి రాలేదని రైతులు చాలా డీలా పడ్డారు మరి సామాన్యుడి మీద అయితే కేసు పెట్టేవాళ్లు లేకపోతే కంప్లైంట్ చేసేవారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ తప్పు చేస్తే వారి మీద ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియని పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో సైలెంట్ గా ఊరుకోవడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో ఒక రైతు ఇంటికి ప్రతి నిమిషం దాడి చేస్తా మీరు ఈ సంవత్సరం ఇత్తనాలు కొంటలేరు ఎక్కడ కొనుక్కున్నారా మీరు కొని ఇంట్లో పెట్టుకున్నట్టున్నారని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది ఆయన ఇత్తనాలు అమ్ముతున్నారనే నెపంతో తిరుగుతున్నాడు కానీ ఆయన దగ్గర ఇత్తనాలు కొనలేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ఎక్కడన్నా కొని తెచ్చి పెట్టుకున్నారనే ఒక ఆలోచనతో ప్రతి ఇంటికి వెళ్లి సోదాలు చేయడం జరుగుతుంది వాళ్ళు ఇత్తనాలు కొంటలేరు కాబట్టి వారు మొన్న మేకలు తెచ్చుకుంటా ఉంటే మేకలకి బిల్లులు కావాలని మేకలు అంగళ్ళలో అమ్ముకోవడానికి తీసుకెళ్తా ఉంటే మేకలకి బిల్లులు కావాలని అడిగే సబ్ ఇన్స్పెక్టర్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియమకాలు పక్క పెట్టండి ఒక కూర్మ రైతులు ఒక గొల్ల రైతులు ఒక యాదవ్ బిడ్డ ఒక గొర్రెల్ని బర్రెల్ని తీసుకెళ్లి ఒక మేకల్ని తీసుకెళ్లి అంగళ్ళు అమ్ముకోవాలన్నా కూడా బిల్లులు కావాల్సిన పరిస్థితి బెజ్జూర్ మండలంలో దాపరించింది నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డిఎస్పీ గారికి కంప్లైంట్ కూడా ఆ రైతు చేయడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సపోర్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు ఒక సామాన్య రైతు గతంలో గ్లైసిల్ ఇత్తనాలు కొనుక్కొచ్చి తమ చేనులో పంట వేసుకోవాలనే ఒక ఆలోచనతో దిగుబడి ఎక్కువ వస్తుందనే ఒక ఆలోచనతో ఒక అమాయకత్వంలో ఆయన ఇత్తనాలు కొనుక్కు తెచ్చుకుని పెట్టుకుంటే ఆ రైతును తీసుకుపోయి ఆదిలాబాద్ జైళ్లలో వేయటం జరిగింది మరి ఒక సామాన్య రైతు మీద ఒక కేసులు పెట్టే మీరు మరి ఈ రోజు సబ్ ఇన్స్పెక్టర్ ఇత్తనాలు వ్యాపారం చేసిండు గ్లైసిల్ ఇత్తనాలు వ్యాపారం చేసిండంటే ఆయన మీద కంప్లైంట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు మేము డిఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకుంటే సరే ఉంది లేకపోతే ఎస్పీ గారి దృష్టిగా ఐజీ గారి దృష్టిగా తీసుకెళ్తాం లేని పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్దంగా ఉన్నాం ఈ రోజు గొల్ల కూర్మ సోదరులు ఒక యాదవ్ సోదరులు ఆలోచించుకోవాలా ఇవాళ జిల్లాలో ఇన్ని ఆగడాలు జరుగుతా ఉన్నాయి గౌరవనీయులు ఇక్కడ ఎమ్మెల్యే కోనప్ప అయితే ఆయనకి పట్టి లేదు ఆయన వ్యాపారాల కోసం ఆయన అనుచరుల వ్యాపారాల కోసం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం యాదవ్ సోదరులు గారు మైనార్టీలు కాదు ఎస్సీలు కాదు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆగం పట్టించే ఆలోచన చేస్తాడు అటువంటి ఎమ్మెల్యే అయితే పట్టించుకోడని మాకు తెలుసు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అరిగెల్ నాగేశ్వరరావు గారు మీరైనా చొరవ తీసుకుని రేపు కేసీఆర్ ని నిరదీయాల్సిన అవసరం ఉంది మీకు ఇక్కడ కుర్మ సోదరులకు గొల్ల సోదరులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నాయో వారి మీద అగడాలు జరుగుతున్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అగడాలను అరికట్టాల్సిన అవసరం మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను కూడా జైలుకి పంపించాలని ఆయన మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్.